फ्रेंड्स वेलकम बैक टू प्रवज किचन प्रवज किचन इंकोक रकम क्रिस्मस केक चूपा चाला ईजीगा इंस्टेंट दीन कोसम प्री सोकिंग अंटू एम अवसर लेदु चाला टेस्टीगा न्यूट्रिशियस केक चाला ईजी दीन कोसम मन की चाला ड्राई फ्रूट्स कावालंडी दीन कोसम नेनु मुंदुगा ओक बाउल तीसुकुन्नानु దాంట్లోకి నేను రకరకాల డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను ఆప్రికాట్స్ కాజో టూటీ ఫ్రూటీ క్రాన్బెర్రీస్ అంజీర్ ప్రూన్స్ అలాగే కిస్మిస్ ని తీసుకున్నాను ఇవే తీసుకోవాలని ఏం లేదండి మీకు ఏ రకమైన డ్రై ఫ్రూట్స్ ఇష్టమో అవి వేసుకోవచ్చు నేను మొత్తంగా ఇక్కడ 600 గ్రామ్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి మనము రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ ని తీసుకోవాలి ఇక్కడ బటర్ నేను 226 గ్రామ్స్ తీసుకుంటున్నానండి ఇది రూమ్ టెంపరేచర్ లో ఉంది దీని బదులో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు అలానే దీంట్లోని బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను బ్రౌన్ షుగర్ ఇక్కడ నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను దీంట్లోకి బ్రౌన్ షుగర్ అయితేనే బాగుంటుంది ఎందుకంటే కేక్ కి మంచి కలర్ రావాలి కదా లైట్ గాని డార్క్ గాని ఎలాంటి బ్రౌన్ షుగర్ అయినా తీసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేకపోతే షుగర్ ని క్యారమలైజ్ చేసి వాడుకోండి ఇప్పుడు దీంట్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను వాటర్ వేసుకుంటున్నాను ఇక్కడ 3/4 కప్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను అంటే అరౌండ్ 180 నుంచి 200 ml వరకు వాటర్ వేసుకుంటున్నాను మీరు ఆల్కహాల్ కేక్ చేసుకునేటట్టైతే మీరు దీంట్లోకి అదే ml కి మీరు ఆల్కహాల్ వాడకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ప్రీ సోకింగ్ టైం లేనప్పుడు లేకపోతే ఎప్పుడైనా మనం ఇలా సోక్ చేసుకోవడం మర్చిపోయినప్పుడు కేక్ కోసం ఈ మెథడ్ ఫాలో అవడం చాలా ఈజీ అండి ఏదైతే మనకి సోకింగ్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అంతా సాఫ్ట్గా అవుతాయి కదా సో ఇలా చేసుకోవడం వల్ల కూడా అంతే సాఫ్ట్నెస్ వస్తుంది సో ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అన్నమాట సో ఎటువంటి మనకి ప్రాబ్లం ఉండదు రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది ఆల్కహాల్ కేక్ చేయాలనుకున్న వాళ్ళు లేకపోతే నాన్ ఆల్కహాల్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు సో ఇలా బాయిల్ వచ్చింది కదా ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మన ఫ్లేమ్ ని లోలో పెట్టేసుకుని ఒక 3-4 మినిట్స్ వరకు దీన్ని ఉడకనివ్వాలి ఎక్కువ ఉడికించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నది బాగా మష్షిగా అయిపోతుందండి సో కేక్ కి అంత బాగుండదు సో జస్ట్ 3-4 మినిట్స్ సరిపోతుంది లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని కాస్త ఉడికించుకోవాలి ఇప్పుడు 3 మినిట్స్ తర్వాత నాకు ఇలా డ్రై ఫ్రూట్స్ బాగా ఉడికిపోయిందండి సో ఇది సరిపోతుంది అనిపిస్తుంది నాకు సో ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటా చూసారా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో ఇక్కడ డార్క్ బ్రౌన్ షుగర్ యూస్ చేశాను కాబట్టి ఆ కలర్ వచ్చింది లైట్ బ్రౌన్ షుగర్ వాడుకున్న వాళ్ళకి కాస్త లైట్ కలర్ వస్తుంది అంటే తేడా షుగర్ ని క్యారమలైజ్ చేసుకుని మీరు వాడుకున్నా మీకు ఇదే కలర్ వస్తుంది అన్నమాట సో ఫ్లేమ్ ఆఫ్ చేసేసిన తర్వాత స్టవ్ నుంచి తీసేసి ఇలా పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వాలి అసలు వేడి అన్నది లేకుండా ఇలా బాగా చల్లారిన తర్వాత చూసారా ఎంత బాగా సోక్ అయిందో డ్రై ఫ్రూట్స్ అన్నది చూడండి ఇలా ప్రెస్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నేను రూమ్ టెంపరేచర్లో ఉన్న 3x ని తీసుకున్నాను ఇప్పుడు ఇది విస్కస్ సాయంతో కానీ ఫోక్తో కానీ దీన్ని బాగా బీట్ చేసుకోవాలి కేక్ చేయడానికి అసలు మీకు హ్యాండ్ బ్లెండర్ అవసరం లేదండి దీనికి జస్ట్ మీకు 4 స్పూన్తో కూడా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కేక్ని సో ఇలా బాగా విస్క్ చేసిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్లోకి ముందుగా నేను జల్లించి పెట్టుకున్న మైదా పిండి అలాగే బేకింగ్ పౌడర్ని వేసుకుంటున్నాను ఒక మైదా పిండి 228 గ్రామ్స్ తీసుకున్నానండి అంటే 1 1/4 కప్ తీసుకున్నాను అలాగే బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ ఈ రెండు కలుపుకుని బాగా నేను జల్లించుకున్నాను ఇది నేను 2 బ్యాచెస్లో వేసుకుని కలుపుకుంటున్నాను ఇప్పుడు 2nd బ్యాచ్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి నేను ఎగ్ వేసుకుంటాను అలాగే ఎగ్లోకి నేను స్పైసెస్ పౌడర్స్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ 6 లవంగాలు అలాగే చిన్న జాజికాయ ముక్కని పౌడర్ చేసుకున్నాను అలాగే 1/2 టీ స్పూన్ శొంఠి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అలాగే 1 టీ స్పూన్ సిన్నమన్ పౌడర్ తీసుకున్నాను అంటే దాల్చిన చెక్క పౌడర్ని వేసుకున్నాను అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ దాంతోపాటు 1 టీ స్పూన్ ఆరెంజ్ జెస్ట్ ఇంకా 1 టీ స్పూన్ లెమన్ జెస్ట్ ఆరెంజ్ జెస్ట్ లెమన్ జెస్ట్ అనేది ఆప్షనల్ అండి కొంచెం మంచి ఫ్లేవర్ ఇస్తుంది మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి మిగతా స్పైసెస్ మాత్రం వేసుకుంటేనే కేక్ కి టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ఎగ్ లోని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లోర్ లో వేసేసుకుని మొత్తం కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి
ఎక్కడ లంప్స్ అన్నది లేకుండా. ఇప్పుడు దీంట్లోకి నేను 1 టీ స్పూన్ మిక్స్ ఫ్రూట్ ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, కానీ ఇది వేసుకోవడం వల్ల కేక్కి మంచి అరోమా ఉంటుంది. మనకి బేకరీస్లో దొరుకుతుంది కదా కేక్, మంచిగా ఆ స్మెల్ వస్తుంది అన్నమాట. సో మీకు ఇది అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. వెనిలా ఎసెన్స్ మాత్రం వేసుకోకండి, ఓన్లీ మిక్స్ ఫ్రూట్ ఎసెన్సే వాడుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ బేకింగ్ ప్యాన్ని రెడీ చేసుకోవాలి. నేను కింద గ్రీస్ చేసుకుని పైన బేకింగ్ పేపర్ వేసుకున్నాను. ఈ కేక్ ఎక్కువ టైం బేక్ అవుతుంది కాబట్టి నేను సైడ్స్ కూడా కాస్త బేకింగ్ పేపర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే సైడ్స్ అన్నది ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేయకుండా. ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఈ బ్యాటర్ అంతా కూడా వేసేసుకోవాలి. ఓవెన్ని 160 డిగ్రీ సెల్సియస్ లోని ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ ని అరౌండ్ 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు బేక్ అవుతుందండి. స్లో బేకింగ్ చేసుకుంటాం కదా, సో మనకి ఏంటంటే పైన క్రస్ట్ అన్నది డ్రైగా ఉండాలి, అలాగే టూత్ పిక్ ఇన్సర్ట్ చేస్తే క్లీన్ గా రావాలి అంతవరకు. కొన్ని ఓవెన్స్ కి 1.5 అవర్కే అయిపోవచ్చు, నా ఓవెన్ కి అయితే నాకు 2 అవర్స్ దాకా పట్టింది. ఇలాగ ఒకసారి ట్యాప్ చేసుకున్న తర్వాత ఓవెన్ లోకి పెట్టుకుని బేక్ చేసేసుకోవడమే. ఒక 1 అవర్ తర్వాత దీనిపైన అల్యూమినియం ఫాయిల్ వేసుకోండి, జస్ట్ దానిపైన వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ టైం మనం బేక్ చేసుకుంటున్నాం కాబట్టి హీట్ వల్ల పైన లేయర్ అన్నది ఎక్కువగా బ్రౌన్ అవ్వకుండా ఉండడానికి మనం ఈ అల్యూమినియం ఫాయిల్ అన్నది వేసుకుంటాం అన్నమాట. ఒక 1 అవర్ తర్వాత మీరు అల్యూమినియం ఫాయిల్ వేసుకుని బేకింగ్ ని కంటిన్యూ చేసుకోండి. ఇలాగా నాకు కేక్ రెడీ అయిపోయిందండి. 2 అవర్స్ పట్టింది నాకు కేక్ అవ్వడానికి. ఇలాగ టూత్ పిక్ ఇన్సర్ట్ చేస్తే క్లీన్ గా రావాలన్నమాట. ఇప్పుడు ఇది బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నేను డిమాల్ట్ చేసుకుంటాను. ఇలా డిమాల్ట్ చేసుకున్న తర్వాత ఆ రోజే కేక్ ని సర్వ్ చేసుకోకుండా నెక్స్ట్ డే సర్వ్ చేసుకోండి. దానివల్ల ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం సెటిల్ అయ్యి కేక్ ఇంకా టేస్టీగా అవుతుందన్నమాట. మనము ఇలాగ కూల్ అయిన తర్వాత కేక్ ని క్లింగ్ ర్యాప్ తోని ర్యాప్ చేసుకుని నెక్స్ట్ డే మనం దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. క్లింగ్ ర్యాప్ చేసుకోవడం వల్ల ఏంటంటే కేక్ అన్నది మాయిస్ట్ గా ఉంటుందండి. కేక్ చాలా బాగా వచ్చింది కదా, మంచి కలర్ గా వచ్చింది, చాలా బాగా బేక్ అయింది కేక్ కూడా. మీరు కూడా ఈ కేక్ ని తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ మెథడ్. అందులోనూ దీంట్లో చాలా డ్రై ఫ్రూట్స్ పడుతుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఈ కేక్ ని చాలా ఇష్టంగా తింటారు. టేస్టీ టేస్టీ మన క్రిస్మస్ కేక్ రెడీ అయిపోయిందండి. దీన్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఛానల్లోని ఇంకొక క్రిస్మస్ కేక్ కూడా అప్లోడ్ చేశానండి, ఒకవేళ ఆ వెర్షన్ మీకు నచ్చితే అది కూడా ట్రై చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను.